ఈరోజు మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు 3 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రైతులకు అండగా ఉంటూ మన ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటూ వాళ్ళకు నాణ్యతకు తగ్గట్టు వాళ్ళ రేటును ఇస్తూ వాళ్ళకు అండగా ఉంటుంది. రైతు బీమా, రైతు బంధు అన్నీ ఇస్తూ వాళ్ళకు ఎంతో అండగా ఉంటూ వాళ్ళకు మద్దతు ధర అందిస్తూ మనకు ముందుకు వచ్చి మన రైతులను కాపాడుకుంటుంది. మాసర్పేట ఉమ్మడి మండలంలో పిఎస్ఎస్ తర్వాత పిఎస్ఎస్ నుంచి 18 సెంటర్లు కాగా 15 సెంటర్లు ఇప్పటికే కాంటా ఓపెనింగ్ అయింది. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకొక 3 పెండింగ్ ఉన్నాయి. గత ఈ రోజు కానీ రేపు కన్నా కూడా కంప్లీట్ అవుతాయి. అదే ఐకేపీ ద్వారా 3 సెంటర్లు ఈరోజు ప్రారంభం చేస్తున్నాము. అది ఒకటి నెల్లూరు, ఒకటి అచ్చంపేట, ఒకటి బొమ్మారము. మిగతా 3 కూడా ఈ 2 రోజులు అయిపోతాయి. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఎవరైనా సరే ప్రతి రైతు కూడా నాణ్యమైన సరుకు తెచ్చి ఇబ్బందుల పాలు కాకుండా గవర్నమెంట్కు సహకరించి ప్రతి గింజ కూడా కొంటామని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారో దానికి అందరూ సానుకూలంగా ఉండి ప్రతి ఒక్కరూ నాణ్యమైన సరుకు తెచ్చి మన ఏదైతే మన పిఎస్ఎస్ కానీ ఐకేపీఎల్ కానీ తోడ్పడగలరని చెప్పి నేను కోరుతున్నాను.